مهما كان لا جاتي بيتا مهاتما غاندي كي جاتي بيتا مهاتما غاندي كي امر رہے 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 امر కష్టపరితమే ఈ రోజు మనం స్వాతంత్రం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సమరం కొరకు తన ప్రాణాలను కూడా త్యాగం చేసి మనందర్నీ కూడా సంతోషపెట్టడానికి ఆ మహానుభావుడు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇప్పించాడు ఆయన్ను మనం జీవితాంతము గుర్తుపెట్టుకుండేటగా మన వైశ్య కులములో ఆయన పుట్టినందుకు మనం ఎంతో మనము పుట్టినందుకు ఎంతో గర్వపడాలి అలాగే 1948వ సంవత్సరం జనవరి 30వ తారీఖున గాడ్సే గారు ఆయన్ను చంపారు ఎంత మంచిగా ఆయన మరి గాడ్సే గారికి ఎందుకు చెడ్డైనాడో ఏం కొత్త మనకు ఆ భగవంతునికి తెలుసాలా మరి అది ఏ కుట్ర పన్నినారో ఏం కథ తెలుదు అలాంటి మహానుభావుని మనము ఎప్పుడూ కూడా జీవితాంతము మనము గుర్తుపెట్టుకోవాలా ఈయనకు ఎంతో మంది పొట్టిశ్రీరాములు గారు గాని ఎవరైనా గాని అందరూ మన ఆర్యవైశ్యులు ఎంతో మంది ఈ ఆయన ఉద్యమంలో పాల్గొని మనం స్వాతంత్రం తీసుకొని వచ్చేదానికి ఎంతో కృషి చేసినాడు ఆ మహానుభావునికి మనం ఆర్యవైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్యుల తరఫున నివాళులర్పిస్తున్నాం అక్టోబర్ 2 మన సువర్ణ దినం ఎందుకంటే గాంధీజీ గారు జన్మించారు గుజరాత్ లోని పోరుబందర్లో ఆయన సత్య అహింస ఆయుధంగా ఆయన చిన్నప్పుడు హరిచంద్ర నాటకం చూసి సత్యమే జీవితాంతము సత్యాన్నే పలికినాడు మనం జీవితాంతం పొద్దు నుంచి రాత్రి వరకు అబద్ధాలు చెప్తూ ఉంటాం కానీ సత్యం ఆయుధంగా అహింస అంటే సెకండ్ క్లాస్ బోకీలో ఒకసారి ఎక్కినప్పుడు నల్లజాతి లెక్కకూడదని టికెట్ కలెక్టర్ దొబ్బేస్తే కానీ ప్రతిఘటన చేయకుండా మళ్ళా ఆయన అలాగే ఉండి మళ్ళా వేరే రైల్లో పోయినాడు అంటే అట్లా సత్యము అహింస ఈ కాలంలో ప్రతి ఒక్కరూ భారతదేశమే కానీ ప్రపంచమంతా పాటించాల్సిన విధానం ఇదే ఆయన చివరికి ఆయన సత్య అహింసగా దేశానికి స్వాతంత్రం సాధించాడు ఎందరో మహానుభావులు ప్రపంచమంతా ఆయన అహింస దినంగా మనం పాటిస్తున్నా అంటే ఆయన గొప్పదనం మనం కనుక్కోవచ్చు ఆయన ఏమి ఆశించకుండా ఆయన వారసులు కానీ ఎవరు కానీ ఆయనతోనే అంతే ఉంది 1948 జనవరి 30 ప్రార్థనా సమయాన్ని పోతున్న సమయంలో నాథూరామ్ గాడ్సే అనే విధవ హిందూ ముస్లిం భాయి భాయ్ అని అంటున్నాడు ఈయన చంపేయాలని 3 గుండ్లు కాల్చి చంపేశాడు కానీ అటువంటి తను చంపినా కూడా యేసుప్రభువులాగా వదిలేయండి ఆయన్ను హే రామ్ అని ప్రాణాలు వదిలినాడు అంటే గాంధీజీ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆశించిన అవసరం ఎంతైనా ఉంది గాంధీజీ ఆశయాలు ఆదర్శాలు అందరూ తీసుకొని పాటించాలని ప్రతి ఒక్కరిని గాంధీజీ వర్ధన సందర్భంగా కోరుతున్నాను జై హింద్ ఈరోజు మనము మహాత్మా గాంధీని గుర్తుంచుకోవాల్సిన రోజు మనకు స్వాతంత్రం సంపాదించి స్వేచ్ఛగా బ్రతకడానికి ఏ పదవి ఆశించకుండా ఆ మహానుభావుడు ఎన్నో ఉద్యమాలలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి నల్లవాళ్ళు రైల్లో ఎక్కకూడదు అనేదానికి అయితేనేమి
ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతులారా జరిగి ఎంతోమందికి స్ఫూర్తి అయినాడు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రొద్దుటూరులో మా మినిమం గారు ఉండేవాళ్ళు. ఆయన ప్రతి మనము అమావాస్య రోజు తర్పణాలు ఇడుస్తాం. వేరే ఎక్కడన్నా దీనిలకు పోయినప్పుడు కూడా అవి పుష్కరాలకు పోయినప్పుడు కూడా మనము అన్ని కులస్తులకు కూడా మనం వదులుతాం, స్నేహితులకు చుట్టాలకు అందరికీ. మా మేనమామ గారు అమావాస్య రోజు తర్పణం ఇప్పించుకుంటే మహాత్మా గాంధీకి, కొట్టి శ్రీరాములకు తర్పణం ఇడిసేవాడు. అంటే వాళ్ళంతా స్ఫూర్తి పెట్టుకోన్నారు. ఈ కాలంలో మనం మనోళ్ళకు పెట్టేదానికే బరువు పడుతుంటాము. ఆ మహానుభావులు దేశాన్ని సంపాదించినందుకు గాను, స్వాతంత్రం సంపాదించినందుకు గాను వాళ్ళని స్మరణ తెచ్చుకుంటూ ఎన్నో ఆశయాల్లో ముందడుగు వేసుకుంటూ పోతున్నారు. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి, గంగా మాతాకి, భూ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన వక్తలందరూ గాంధీ మహాత్ముని యొక్క గుణగణాలు అన్నీ మాట్లాడినారు. ఆయన మనకిచ్చినటువంటి సత్య, అహింస, ధర్మం, ఈ మూడు ధర్మాలు ఈ మనము అందరూ పాటించాలి అనే ఉద్దేశంను మనం చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మన అందరూ ఈ మూడు ధర్మాలు పాటించి మన యొక్క హైందవ జీవనాన్ని సుఖ సంతోషాలతో చేసుకోవాలని కోరుకుంటున్నాను. వివరిస్తాను. కొంచెం కొంచెం వాళ్ళందరాన్ని వచ్చే బా అట్లే ఓకేనా? పోతా ఓకేనా?